ఐదు సంవత్సరాలలో నేను ఫలానిది చేశాను, ఫలాని మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి ఇవాళ అడగలేని పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇవాళ తాను ఎన్నికల్లో గెలవడం కోసం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన పాలన మీద చర్చ జరగకూడదని, తాను చేసిన అన్యాయాల మీద చర్చ జరగకూడదని, తాను చేసిన దుర్మార్గాల మీద చర్చ జరగకూడదని, తాను చేసిన మోసాల మీద చర్చ జరగకూడదని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కుట్రలను ఒక్కసారి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కుట్రలు క్లైమాక్స్కి వచ్చాయి. ఆ కుట్రలు క్లైమాక్స్కు ఎప్పుడు వచ్చాయి అనంటే మా చిన్నాన్నను చంద్రబాబు నాయుడు గారు చంపించినప్పుడు కుట్ర క్లైమాక్స్కి వచ్చింది. తానే చంపిస్తాడు, తన పోలీసుల చేత తానే ఎంక్వైరీ చేయిస్తాడు, తర్వాత తానే వక్రీకరించి తన పత్రికలు తన టీవీ ఛానళ్ళలో తానే చూపిస్తాడు. ఈ స్థాయిలోకి వ్యవస్థలు దిగజారిపోయాయి. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీలో కల్ముషం లేకపోతే, నువ్వు హత్య చేయించకపోతే నువ్వు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెనకాడుతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను.